హలో అండి, ఈరోజు నేను పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో టేస్టీ టేస్టీ పన్నీర్ దమ్ బిర్యానీ చేసుకునే విధానం మనం చూద్దాం ఇప్పుడు. సో చాలా సింపుల్ అండి, నేను చేసే విధానం స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, మీరు ఈజీగా ఈ బిర్యానీ చేసేస్తారు. ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నా, ఎందుకంటే ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవడానికి. సో ఒక త్రీ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. సో బాగా ఆయిల్ వేడయ్యాక నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. సో ఇది హై ఫ్లేమ్లో ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి, అందుకు క్రిస్పీగా రావాలి. అవి మనం బిర్యానీలోకి యూస్ చేస్తాము అండ్ పన్నీర్ ఫ్రైకి కూడా యూస్ చేస్తాము. సో దానివల్ల చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది బిర్యానీకి, పన్నీర్ ఏమంటారు పన్నీర్ ఫ్రైకి కూడా. సో ఇలా హై ఫ్లేమ్లో ఇలా మనం దాన్ని బాగా ఇలా అటు ఇటు అంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ చిన్నగా మనం తెలుసు కదా పొడవుగా కట్ చేసుకోవాలి, అలాగే యూస్ చేస్తాము. చాలా అంటే చాలా ఈజీ అండి. వీకెండ్స్ టైంలో బయటకు వెళ్ళి తినడం కన్నా వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలియదు, అంటే ఆల్రెడీ యూస్ చేసిన ఆయిల్ వాడచ్చు అలా. అందుకని మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకో, అంటే ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ లాగా కూడా ఉంటుంది, మనకి మన ఇంట్లో ఫుడ్ తిన్నట్టు కూడా ఉంటుంది, కొంచెం రిలీఫ్ ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తుంటే, కొత్త ట్రై చేస్తుంటే మనకి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ అయిపోతున్నాయండి, డీప్ ఫ్రైకి దగ్గర వచ్చేసాయి. సో చూసారు కదా ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను, ఆ స్మెల్ చాలా బాగుంది, చాలా క్రిస్పీగా వచ్చాయి. సో నేను వాటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేస్తున్నాను, పక్కన తీసేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అంతా ఆయిల్ బాగోదు కదా, మెత్తగా అయిపోతాయి. సో ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్ అండి, ఆనియన్స్ డీప్ ఫ్రై అయిన తర్వాత దాని స్మెల్. సో చూసారు కదా ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను, ఐ థింక్ ఇది 2 ఆనియన్స్ అనుకుంటా. ఇప్పుడు నేను బాస్మతి రైస్ని క్లీన్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం బిర్యానీ చేస్తున్నాము అంటే మనం రైస్ని బాగా కడుక్కొని అర్ధగంట సేపు పక్క నానబెట్టుకోవాలండి, అప్పుడే మన బిర్యానీ అనేది బాగా వస్తుంది. బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇలా మనము నానబెట్టుకున్న తర్వాత ఒక అరగంట నానబెట్టుకోవాలి కదా, ఆ అరగంట సేపులో మనం ఏం చేయాలి అంటే పన్నీర్ ఫ్రైకి మసాలా ఎలా మిక్స్ చేసుకోవాలి అది మనం చూసుకుందాం సరేనా. ఇప్పుడు కలుపుతున్నాను, దీని నెక్స్ట్ తర్వాత ఇది నానే టైంలో మనం అది ప్రిపేర్ చేసుకుందాం. బాగా కలిపి కడుగుతున్నాను. నేను ఇండియా గేట్ బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను అండి, ఇది మీ ఇష్టం, అది ఏ టైప్ ఆఫ్ బ్రాండ్ వాడతారో అది మీ ఇష్టం. ఇదైతే నేను వాడతాను, అంటే ఇంట్లో ఏముంటే అది వాడాలి కదా. సో ఇప్పుడు అది నాన్న టైంలో మనం పన్నీర్ మసాలా ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే కర్డ్ తీసుకున్నానండి, కర్డ్ని బాగా ఇలా మిక్స్ చేసి తీసుకోండి. నేనైతే డైరెక్ట్ వేసాను, వేసిన తర్వాత దాన్ని జస్ట్ ఇట్లా మిక్స్ చేయండి, మంచి పేస్ట్ లాగా అవుతుంది కదా. సో అప్పుడు ఇలా మీకు రవ్వలు రవ్వలు కనిపించదు. ధనియాల పొడి వేసుకోండి కొంచెం దాంట్లోకి, తర్వాత కారం. నేనైతే కారం అంటే చెప్పాను నేను, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. బాగా వేసుకోండి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, నో ప్రాబ్లం. ఎందుకంటే బిర్యానీ కదా, ఎంత బాగా వేసుకుంటే అంత మంచి వస్తుంది మనకి. కారం ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటున్నాను నేనైతే. నేను 500 గ్రామ్స్ పన్నీర్ వాడుతున్నా అండి కేజీ బాస్మతి రైస్కి. అది మీరు ఎక్కువ పన్నీర్ తినే వాళ్ళు అయితే ఎంత రైస్ తీసుకుంటున్నారో అంత మీరు పన్నీర్ వాడుకోవచ్చు, అది మీ ఇష్టము. సో మీరు తినే దాన్ని బట్టి మీరు పన్నీర్ వాడుకోవాలి. సో ఉప్పు పసుపు బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా అండి, అది కూడా వేసుకోండి. ఎక్కువ కాదు, ఒక స్పూన్ వేసుకోండి చాలు. సో ఇందాక వేసాను కదా సాల్ట్ పసుపు కారం, తర్వాత ఏమంటారు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. సో అన్నీ క్వాంటిటీలు చూసుకొని 1/2 కేజీ పన్నీర్కి ఈ మసాలా పట్టేలాగా ఉండి కొంచెం జారుడుగా ఉండాలి, అంటే గ్రేవీ కావాలి కదా మనకి. సో అందుకని ఇప్పుడు వాటిని అన్నిటికీ బాగా కలుపుకోవాలండి, బాగా కలుపుకోవాలి.
సో ఇలా సర్కిల్ మోడ్లో బాగా కలుపుకోవాలని. సో నేను డైరెక్ట్గా వేసుకున్నా కాబట్టి అట్లా కనిపిస్తుంది చిన్న చిన్న రవ్వలు రవ్వలు పెరుగు. మీరు ముందే దాన్ని నీట్గా అనుకున్నారనుకో ఇలా ఉండదు. సో ఇప్పుడు నేను పన్నీర్ ముక్కలు అందులోకి వేస్తున్నానండి. ఇవి నేను వాళ్ళు నాకు ఇంట్లో ఫ్రోజన్ పన్నీర్ ఉన్నాయండి. సో అందువల్ల నేను ఇంకా కొద్దిసేపు ఎక్కువ నానబెట్టాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఒక 15 మినిట్స్ చాలు, నేనైతే ఒక 20 మినిట్స్ నానబెట్టాను ఇది అందులో. సో గట్టిగా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఉడకడానికి కష్టమని నేను కొంచెం ఉడకబెట్టుకున్నాను కూడా. నార్మల్ పన్నీర్ అయితే మీరు జస్ట్ ఒక 15 మినిట్స్ ఉంచి జస్ట్ మళ్ళీ ఒక ఫ్రై అనేది చేస్తాం కదా కర్రీలాగా, మనం ఒక 5 మినిట్స్ కర్రీ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు బాగా ఆ మిక్చర్ని మన మసాలా మిక్చర్ని అంతా ఈ పన్నీర్కి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇంకా మనం క్లోజ్ చేసేసేయాలండి. ఒక దానికి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేసేయాలి, వదిలేసేయాలి. నెక్స్ట్ మనము బిర్యానీకి వాటర్ పెట్టుకున్నాము. నేను 8 గ్లాస్ వాటర్ పోసానండి 1000 గ్రామ్స్కి. సో ఎందుకంటే 75% ఉడికించుకోవాలి ఎప్పుడైనా దమ్ బిర్యానీకి, అంటే కొంచెం ఇంకా ఉడకాలి అన్నప్పుడే మనము ఈ మళ్ళీ మనం దమ్ చేసుకుంటాం కదా పన్నీర్ కర్రీని పన్నీర్ ఫ్రైని బిర్యానీని. సో అందుకని ముందే మెత్తగా ఉడికిచ్చేసుకున్నాం అనుకో 100%, నీకు ఇంకా మళ్ళీ దమ్ చేసేసరికి అది చాలా మెత్తగా అయిపోతుంది. అందుకని 75 చేసుకోవాలి. మామూలుగా వేరే వాళ్ళు ఎలా చేస్తారంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసేసి అందులో నుంచి 75% అయిన తర్వాత వేరే దాంట్లోకి రైస్ని ట్రాన్స్ఫర్ చేయడం అట్లా చేస్తుంటారు. అదంతా చాలా రిస్కీ ప్రాసెస్, అందుకే ముందే పెట్టుకోవడంలోనే తక్కువ 75% నీకు 9 గ్లాసెస్కి ఉడుకుతుంది అన్నప్పుడు నువ్వు 8 గ్లాసెస్ పోసుకుంటే అప్పుడు 75% ఉడుకుతుంది కాబట్టి అది నువ్వు ఈజీగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు వేరే బౌల్లోకి పన్నీర్ ఫ్రై ఇది. సో అందులోకి నేను ఏం వేసానంటే బిర్యానీలోకి యాలక్కలు, బిర్యానీ ఆకులు, నెయ్యి, చెక్క, లవంగాలు వేసుకున్నా. ఇప్పుడైతే నేను ఇది ఫ్రై చేస్తున్నా అండి. అక్కడ వాటర్ ఉడుకుతుంటాయి కదా వేడి అయ్యే వరకు నేను ఇక్కడ అంతలోపు నేను పన్నీర్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ అందులోకి పోపు దినుసులు వేసుకున్నా ఫస్ట్. సో అవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము పన్నీరు మిక్చర్ పెట్టుకున్నాం కదా అది ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. అందులోకి కొత్తిమీర, కరివేపాకు, కొంచెం గ్రీన్ మిర్చి వేసుకుంటాం మనము. ఇందులో కూడా చెక్క, లవంగాలు వేసుకోవచ్చండి. మరి అక్కడ బిర్యానీలో వేసుకున్నాం కదా, లేదు అది నాకు సరిపోదు ఇంకా బాగా ఫ్లేవర్ రావాలి అంటే ఇందులో కూడా నువ్వు వేసుకొని మీరు పన్నీర్ ఫ్రై చేసుకోవచ్చండి. సో ఇక్కడ వాటర్ వేడైపోయాయి, నేను రైస్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. సో చాలా బాగా బాయిల్ అయిపోయాయి వాటర్ అయితే. ఈ ఇలాచి ఒక 10 వేసుకున్నాను అండి. ఇలాచి వేయడం వల్ల బిర్యానీ స్మెల్ ఉంటుంది కదా అది చాలా బాగుంటుంది. అండ్ నెయ్యి కూడా ఒక 2-3 స్పూన్స్ వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ మిక్చర్ని ఇందులోకి వేస్తున్నా. వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత నార్మల్ది అయితే ఫ్రోజన్ది అయితే ఒక 15 మినిట్స్ ఉడికించాలి అండి. లేదు నార్మల్ పన్నీర్ అయితే ఒక 5 మినిట్స్ చాలు, ఎందుకంటే అది మనం ప్లేట్ క్లోజ్ చేయగానే అది ఈజీగా ఆవిరికి అయిపోతుంది. సో నేను అన్నీ వేసేసుకొని ఉడికించేసుకున్నా అండ్ కాజు కూడా చేసేసుకున్నా. ఇప్పుడు ఈ పన్నీర్ ఫ్రైలోకి నేను బిర్యానీ రైస్ ఉంటుంది కదా అది ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. 75% ఉడికింది. సో దాన్ని నేను ఈ పన్నీర్ ఫ్రై ఉంటుంది కదా కొంచెం లిక్విడ్ లాగానే ఉంది, ఎందుకంటే దమ్ పట్టాలి కదా. నువ్వు ఆల్రెడీ లిక్విడ్ లేకుండా డ్రైగా చేసావు అనుకో 5 మినిట్స్ నువ్వు దమ్ బిర్యానీ నువ్వు స్టవ్ మీద పెట్టేస్తే మాడిపోతుంది. అందుకని లిక్విడ్ ఉంటే ఆ మసాలా ఫ్లేవర్ మీకు రైస్కి పడుతుంది, బాగుంటుంది తినడానికి. సో ఇలా మొత్తం కింద పన్నీర్ ఫ్రై వేసుకొని పైన బిర్యానీ రైస్ నేను పెట్టుకొని దాంట్లోకి కాజు, మన దగ్గర కొత్తిమీర, తర్వాత ఏమంటారు పుదీనా, ఈ మళ్ళీ పాలల్లో కొంచెం మనం ఏమంటారు కుంకుమ పువ్వు ఉంటుంది కదా దాన్ని కొద్దిగా నానబెట్టుకో కొంచెం వేసి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఆ పాలని ఇందులో కలుపుకుంటే మనకి కలర్ వస్తుందండి. బిర్యానీ కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది కదా ఆ కలర్ వస్తుంది మనకి, ఎగ్జాక్ట్గా రాదు అంత కలర్, వాళ్ళు ఫుడ్ కలర్ వాడతారు కాబట్టి.
నేనైతే ఇంట్లో న్యాచురల్గా ఉంటుంది ఇది అన్నట్టు వాడాను. స్మెల్ కూడా బాగుంటుంది అది వాడితేను. అండ్ నేను డ్రై డీప్ ఫ్రై చేసుకున్నా కదా ఆనియన్స్, అవి కూడా పైన గార్నిష్ చేసుకున్నాను. సో అన్నీ గార్నిష్ చేసుకున్న తర్వాత ఇది ఈ దమ్ బిర్యానీకి అరేంజ్ చేయడం ఎవరిష్టం వాళ్ళదండి. ఫస్ట్ రైస్ వేసుకున్న తర్వాత పన్నీర్ వేసుకుంటారు, ఇంకొక లేయర్ రైస్ వేసి తర్వాత మళ్ళీ ఇంకొంచెం కర్రీ వేసుకుంటారు, అంటే లేయర్స్ లేయర్స్లో చేసుకుంటారు. నేనైతే ఇలా లేయర్ వేయం వేయలేదు, కింద అది వేసిన తర్వాత పన్నీర్ది నెక్స్ట్ రైస్ వేసుకున్నాను. సో లాస్ట్లో నేను కుంకుమ పువ్వుది కలిపి పెట్టేశానండి. ఇప్పుడు దమ్ చేసుకోవాలి కాబట్టి ఒక క్లాత్ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆవిరి అనేది బయటికి పోకూడదు. ఆవిరి బయటికి పోయిందంటే అంత టేస్టీగా ఉండదు. సో ఆ స్మెల్ అనేది అందులోనే ఉంటే బిర్యానీ స్మెల్ అంటే మనకి అంత టేస్టీగా స్మెల్ బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. సో బాగా కట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అండి, కుదిరితే 4 మినిట్సే చాలు, పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇంకా బాగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఒక 4 to 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బిర్యానీ, పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అండి. సో టేస్టీ చాలా బాగుంది. అందులోకి సైడ్కి ఆనియన్, దాని మీద లెమన్ స్వీట్ చేసుకొని తింటే ఉంటుంది సూపర్. సో ఈ వీకెండ్ ట్రై చేసి మీకు పన్నీర్ బిర్యానీ ఎలా వచ్చిందో నాకు చెప్పండి.